సందర్భంగా పాడేరు ఆర్డీఓ శివలక్ష్మి జ్యోతి మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ఒకరి బాధ్యత అని ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు అని ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకునే అవకాశం ఉందని ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో భారతదేశం ఒకటని అందుకే ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించిన రోజుకు జనవరి 25కి గుర్తుగా మనం ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది జరుపుకోవటం మనకు ఆనవాయితీగా వస్తుంది. మన ప్రజాస్వామ్యానికి అసలైన ఆయు పట్టు ఓటు హక్కు. ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే ఓటు హక్కును అందరూ చక్కగా వినియోగించుకుంటేనే అది విజయవంతమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా ఉన్నటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఈ భారతదేశంలో మన ఎలక్షన్ కమిషన్ యొక్క గొప్పతనం అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మిగతా అన్ని వ్యవస్థలు కూడా ఎలక్షన్ కమిషన్ కిందనే పనిచేస్తాయి. మన దేశంలో మనకు ఒక విశిష్టమైనటువంటి వ్యవస్థని మన పెద్దలు మనకు అందించారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యువతరం కూడా ఆనాటి యువతరానికి దేశం యొక్క గొప్పతనం ఓటు యొక్క గొప్పతనం తెలుసు. వాళ్ళు పోరాటం చేసి మనం ప్రజాస్వామ్యాన్ని గెలుచుకున్నాము. కానీ నేటి యువతరానికి దీని యొక్క ఇంకా పూర్తి ఇంకా తెలియకుండా పోతుంది. కాబట్టి తెలియజెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొందాలి. అలాగే ఓటుని వినియోగించుకోవడంలోనే ఆ హక్కు యొక్క గొప్పతనం ఉంది. కాబట్టి దాన్ని బాధ్యతగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలి. మంచి నాయకుల్ని ఎన్నుకునే ఒక గొప్ప అవకాశం ఈ ఓటు హక్కు ద్వారా ప్రతి పౌరుడికి కూడా లభిస్తుంది. ఇది మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. అందరికీ కూడా కుల మత జాతి లింగ వివక్ష లేకుండా మన దేశంలో ఓటు హక్కు ఉంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంది. మన దేశంలో మన పూర్వీకులు ఆలోచించి ఎటువంటి విచక్షణ లేకుండా అందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. దానికి చదువుతో పని లేదు, ఆడ మగ ఈ విచక్షణ ఏమీ లేదు, కుల మతాల విచక్షణ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి భావితరం నూతన పౌరులు ఎలక్షన్స్లో బాగా పార్టిసిపేట్ చేసి ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకొని మంచి పౌరులుగా తమ బాధ్యత నిర్వహించాలి. రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మన నూతన ఓటర్లు అట్లాగే అందరు ఓటర్లు కూడా పాల్గొని మంచి నాయకులను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.